కొంతమంది పోలీసులు కావాలని గురిపెట్టి కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది. అందులో ప్రకాష్ అని గారు ఒకరు, ఆయన వాలంటీర్గా పనిచేస్తాడు. నిన్న పోలీసులు అయితే గుండెపైన అతి బలంగా గుద్దడం, దాంతో ఆయన స్పృహ తప్పి అక్కడనే పడిపోవడం, హాస్పిటల్కి రావడం, నిన్నంతా కూడా చాలా సఫర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, ఇంకా అబ్జర్వేషన్లో పెట్టారు. ఆయన తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయనే కాకుండా ఇంకా చాలామంది గాయాలైనాయి. ఈ అమానుష చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అదే సమయంలో నిన్న ఒక కాల్ కూడా ఇచ్చాను, సహాయ నిరాకరణ దండి మార్చ్ టైప్లో అనపర్తి మార్చ్ జరిగింది. ముందు రోజు మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్న పళంగా ఏదే సైకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేశామని చెప్పి కథలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. జగ్గంపేటలో పెద్దాపురం లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అంటే, మీ ఇష్ట ప్రకారం ప్రజల్లో ఒక చైతన్యం చూశారు, మీ మీద వ్యతిరేకత చూస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రజలైతే స్పందిస్తున్నారు. అది చూసిన తర్వాత భయపడిపి మీ ఇష్ట ప్రకారం మీటింగ్లే డిస్టర్బ్ చేయాలి, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి, చట్ట వ్యతిరేకంగా పనిచేయాలని పోలీసుల్ని పురుకొల్పి పంపించే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే పోలీసులు చెప్తున్నాను, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మీరు సహకరించద్దండి, చట్ట ప్రకారం పనిచేయండి. పోలీసు అనేది యూనిఫామ్ ఫోర్స్ ఇది. ఎవరైతే యూనిఫామ్ ఫోర్స్లో ఇష్టానుసారంగా ఎవరైతే కింది ఆఫీసర్ని బానిసలుగా ఆలోచించుకుని పైనుంచి సైకో ముఖ్యమంత్రి, సాక్షిలో గుమస్తా, సకల శాఖ మంత్రి, ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు, ఆ రఘురామరెడ్డి లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వస్తూ ఉంది.